నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక టాలెంటెడ్ పర్సన్ దగ్గర అయితే ఉన్నాను, ఎందుకంటే నాగర్కర్నూలు జిల్లా సిరిసిన్న గండ్ల మండలం. సో ఆయన చారగొండ మండల్. ఏంటి మీ అడ్రస్ చెప్పండి. మా అడ్రస్ నాగర్కర్నూలు డిస్టిక్ చారగొండ మండల్ సిరిసిన్న గండ్ల విలేజ్. ఓకే, సిరిసిన్న గుట్టల. ఓకే, అంటే మామూలుగా అయితే పంపులు పెట్టి పొలానికి మందు కొడతారు. పంపుతోనే ఏమైతుందంటే ఇబ్బందిగా అలా దిగబడడానికి ఇవన్నీ ఇబ్బంది అవుతుందని ఏం చేసినాం అంటే దీన్ని డ్రోన్ తెప్పించినాం అన్నట్టు. డ్రోన్ ఆపరేటర్ ఎవరు? డ్రోన్ ఆపరేటర్ అన్న. మీ పేరు? నా పేరు రమేష్. ఎక్కడ నుంచి అసలు ఈ డ్రోన్ ఆపరేటింగ్ ఎన్ని ఉన్నాయి ఇటువంటి మిషన్లు? ఈ డ్రోన్లు దాదాపుకు మన నాకు ఇచ్చింది అయితే సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డి దగ్గర దాదాపు 220 డ్రోన్ లాగా సేల్స్ అయినాయి. ఆల్మోస్ట్ తెలంగాణలో డీలరింగ్ ఫస్ట్ డీలరింగ్ ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన వచ్చేసి ఫస్ట్ అక్కడ బెంగళూరు నుంచి డ్రోన్ తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాతకి ఆయనే ఇట్లా స్ప్రేయింగ్ చేసుకుని తర్వాతకి ఇక్కడికి అవగాహన తెప్పించిండు ఫస్ట్ సంతోష్ రెడ్డి. ఆ తర్వాతకి దాదాపు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 300 డ్రోన్ దాకా సేల్స్ అయినాయి ఆయన దగ్గర. ఆయన షోరూమ్ పెట్టేసిండు. ఇక్కడ షోరూమ్ వచ్చేసి పానగల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ఖర్చు ఎంత? మిషన్ ఒకటి ఎంత పడుతుంది? ఈ మిషన్ వచ్చేసి 330,000 పడుతుంది ప్రజెంట్. దాంతోపాటు బ్యాటరీ సెట్ వచ్చేసి ఒక బ్యాటరీ సెట్ 60,000 పడుతుంటుంది. దాంతోపాటు ఏంటంటే మిగతా వాళ్ళు ఈ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చైనా నుంచి జపాన్ నుంచి వస్తూ ఉంటాయి. దాదాపు ఆల్మోస్ట్ దీనికి గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వరు. కాకపోతే సంతోష్ అనే ఏంటంటే గ్యారంటీ 100% గ్యారంటీ ఇస్తారు, బీమా ఇస్తారు 100% నేనున్నా అనేసి. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ మన దగ్గర మనీ లేకపోయినా కానీ ఆయన కలిగిపోతే సరే అనేసి చేసి ఇచ్చేస్తాడు 100%. అందుకే ఆయనకు ఎక్కువగా సేల్స్ అయ్యడం జరిగింది. ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడితే ఎన్ని గంటలు పని చేయొచ్చు? ఈ మాక్సిమం 40 నుంచి 45 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ 2 సెట్లు బ్యాటరీలు వచ్చేసి 40 మినిట్స్ ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకుంటే నార్మల్గా అయితేనేమో ఏమంటారు అందులో లిక్విడ్ ఏం పోసుకోకుండా అయితేనేమో హాఫ్ అన్ అవర్ వరకు ఫ్లయింగ్ చేయగలుగుతాం. ఒకవేళ ఇన్ కేస్ లిక్విడ్ పోసుకుంటే ఒక 2 ఎకరాలకి 2.5 ఎకరాలకి కొట్టుకోవచ్చు స్ప్రేయింగ్ చేసుకోవాలి. అంటే మాక్సిమం ఒక 15 మినిట్స్ ఎగరగలుగుతుంది వాటర్. దీనికి మేజర్గా ప్రాబ్లమ్స్ అంటే ఏమొస్తాయి మీకు? టెక్నికల్గా మెకానికల్ ప్రాబ్లమ్స్ అయితే మేజర్గా అయితే ఏం రావు. కాకపోతే ఏమంటారు రెక్కలు అనేది చాలా ప్రొపెల్లర్స్ చాలా వరకు ఇరుగుతూ ఉంటాయి చెట్లున్న కాడ. ఇంకంతే, ఇంకా మిగతా అన్ని కామన్, ఎక్కువ ఏం కాదు. మానవ తప్పిదాల వల్లనే ఖరాబ్ అవ్వడం జరుగుతుంది కానీ లేకపోతే వేరే తిరిగి అయితే ఏం ఖరాబ్ కాదు. ఆల్మోస్ట్ దాదాపు ఎట్ టైం ఎన్ని లీటర్లు దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు? ఇది వచ్చేసి 12 లీటర్ల క్యాన్. కాకపోతే 12 లీటర్ల క్యాన్ కాకపోతే ఇందులో ఒక 11 లీటర్లన్నర వరకు ఫిల్ అవుతుంది వాటర్. ఓకే, ఇది హైట్ ఎంత హైట్ వెళ్తుంది? హైట్ వచ్చేసి 100 మీటర్స్ వరకు వెళ్తుంది హైట్. ఎంత హైట్ డిస్టెన్స్లో పొలానికి దీని నుంచి మందు కొడతారు? ఎంత అంటే మ్యాక్సిమం ఒక 1/2 ఎకర్ వరకు వెళ్ళొచ్చు డిస్టెన్స్. మన కంటికి కనిపించినంత వరకు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నగా. కాకపోతే మన కంటికి కనిపించేంత దూరం వరకు వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఒకవేళ కనిపించకపోయింది అనుకో మనకి ఇక్కడ కెమెరా ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకొని మన ఫోన్లో చూసుకొని దాంతోపాటు మనకు గూగుల్ మ్యాప్లో ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే మన ఎంతవరకు సెల్ఫ్గా ఉందనేది మనకి ఆటోమేటిక్ కనిపిస్తుంది. అంతవరకు స్ప్రేయింగ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ రావచ్చు. అంటే నేను అది ఎర్త్ నుంచి కింద భూమి నుంచి ఎంత హైట్లో పెట్టి మందు కొట్టాలి? ఎంత ఎడుతున్నా అంటే మన చేను వాటి ఇప్పుడు మామూలుగా ఒడిచే ఉంది అనుకో, ఒడిచే పొట్టకొచ్చింది అనుకో, మ్యాక్సిమం ఒక మనిషి లోతు పైన పెట్టి స్ప్రేయింగ్ చేయాలి. అంటే మ్యాక్సిమం ఒక 5 ఫీట్లు అన్నట్టు. తర్వాతకి ఒకవేళ పొట్టకు రాలేదు అనుకో, మంచిగా ఉంది అనుకో, మనం డౌన్ చేసుకుని కూడా కొట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలకి ఎంత తీసుకుంటారు మీరు? ఎకరానికి ఎంత తీసుకుంటారు? అదంటే ఎకరానికి అయితే 500 తీసుకుంటున్నాం. ఓకే, మీరే ట్రావెలింగ్ అంతా మీదేనా? ట్రావెలింగ్ అంతా మాది, అన్నీ మాది. అసలు మామూలుగా ఎన్ని ఎకరాలు ఉంటే వస్తారు మీకు? మ్యాక్సిమం 3 నుంచి 5. అంటే ఇప్పుడు మన కాడ ఒక 2 ఎకరాలు ఉంది అనుకో, మన పక్కపోటి చెలికలు వాళ్ళని అందరూ ఒక గ్యాదర్గా మారేసి ఒక 2-3-5-6 ఎకరాలు ఉంది అనుకో సింపుల్గా వచ్చేస్తాం. ఇప్పుడు ఎకరానికి 500 అంటే మీరు హైదరాబాద్ నుంచి రావాలి, ఎలా వర్తబుల్ అవుద్దాం? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టుకుంటూ వచ్చేస్తాం. అలా పెట్టుకోవాలి, అలా అయితే వస్తాం లేకపోతే రావు. ఓకే, ఎన్నో మనకి ఇట్టదు కదా. ఎన్ని మిషన్స్ ఉన్నాయి? ఇటువంటియా ప్రజెంట్ అయితే ఇక్కడ 2 మిషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మన 400లో ఎక్కువ 200 మిషన్లు దాకా ఉన్నాయి. 200 మిషన్లు ఉన్నాయి. ఇదంతా 3 లక్షల 3,30,000. ఓకే, ఇవి ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఐరనా లేదంటే ఫైబర్? ఫైబర్ వచ్చేసి అంతమందుకు నార్మల్ కాస్ట్ అయితే నార్మల్ ఏమంటారు అంత క్వాలిటీ రాకపోయేది. అవి ఊకనే ఇరిగేసి కింద వాడడం జరిగేది. ఇప్పుడు కొంచెం బెటర్ క్వాలిటీ వచ్చేస్తుంది. ఇది 3 లక్షలు అని చెప్పి అంటున్నారు కదా, దీంట్లో మేజర్ పార్ట్ ఏది? మేజర్ పార్ట్లు వచ్చేసి లోపల ఉంటాయి. ఒకటి మదర్ బోర్డ్ అని ఉంటుంది, తర్వాతకి PMU అని ఉంటుంది, GPS ఉంటుంది. ఈ బాడీకి ఎక్కువగా ఏం కావడానికి ఉండడానికి ఈ 6 ప్రొపెల్లర్స్ అనేవి ఉంటాయి. ఈ 6 ప్రొపెల్లర్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. 4 ప్రొపెల్లర్ ఉంటుంది కానీ
మన ఈ మెయిన్ ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ చెట్టుకు పోయి గుద్దుకున్నా అనుకో ఈ బాడీ ఎక్కువ డ్యామేజ్ అవుతా అనేసి ఈ ఆర్ ప్రొపెల్లర్ ఉన్నది పెట్టడం జరిగింది. దీని ద్వారా చాలా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్లై చేసినప్పుడు ఏమన్నా బ్రేక్ అయిపోతాయి, ఇరిగిపోతాయి కదా, ఫ్యాన్స్ ఇరిగిపోతాయి, ఏదన్నా తగిలి ఇరిగిపోతాయి, తగిలి ఇరిగిపోయినప్పుడు ఇది ఎంత వాల్యుబుల్? ఇది ఎంత ఖర్చు? వచ్చేసి 25,000, 20,000, ఇది వచ్చేసి 1,000 rupees ఈచ్ వన్ వచ్చేసి. దీంట్లో మేజర్గా హైయెస్ట్ ప్రైస్ ఉన్నది అది పాట్, ఒకటి స్కై బోర్డ్ అన్నది లోపల ఉంటుంది, అది ఎక్కువ వాల్యూ ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి ఏమైనా మీరు ఏమైనా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఏమైనా లెర్నింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇలాగ మీకులాగా నేర్చుకొని చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు రైతులు కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలనుకుంటారు, ఎడ్యుకేషన్ పీపుల్ కొంతమంది ఉంటారు వ్యవసాయదారులను కూడా. సో వాళ్ళకి ఏమన్నా మీరు నేర్పుతారా? తప్పకుండా నేర్పుతాను. నాతో పాటు ఒక 2-3 days వచ్చారనుకో, ఇక్కడ గుంటూరు సైడ్ అక్కడికి వెళ్ళారనుకో, దాదాపు నేను ఫోన్ చేసిన వాళ్ళకి ఏమంటారు 30,000 పే చేసి నేర్చుకోవచ్చిన అని చెప్పారు. నేనంటే నేను ఫ్రీగానే నేర్పిస్తారని నాకు, ఎందుకంటే అన్నయ్య సపోర్ట్ సంతోషం. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు వ్యవసాయదారుల్లో కూడా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. దీనికి ఎడ్యుకేషన్ అనేది ఏం అవసరం లేదు, జస్ట్ ఒక ఏమంటారు గవి అంటే ఏంటో గుర్తుంటుకుంటే చాలు, అంతే చాలు. కొన్ని ఇందులో ఫోన్లో నెంబర్స్ గుర్తుండాలి, ఆ సింబల్స్ని గుర్తుపెట్టుకోవాలి, సింబల్స్ని గుర్తుపెట్టేసుకొని నెంబర్లు గుర్తుంటే చాలు. దీనికి పెద్ద ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు, ఎవరైనా పే చేయచ్చు. ఓకే.